వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. అండ్ ఇవాళ వీడియో ఏంటి అంటే, ఇప్పుడు శ్రావణ మాసం కదండి, సో మనం వరలక్ష్మి వ్రతం చేస్తుంటాము. సో వాటికి డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ కొంతమంది పెట్టాలి అనుకుంటారు కదా, సో అవి కొన్ని అమెజాన్ లో అవైలబుల్ ఉన్నాయండి. అండ్ నేను చేసిన కొన్ని డెకరేషన్స్ కూడా మీకు షేర్ చేస్తాను. సో నేను అమెజాన్ లో నుంచి కొన్ని తెప్పించాను అనమాట, అండ్ అలాగే మీషోలో నుంచి కొన్ని ఫ్లవర్స్ కూడా తెప్పించాను. అండ్ అదే కాక నేను డిజైన్ చేసినవి కూడా కొన్ని కర్టెన్స్ అలాంటివి ఉన్నాయన్నమాట. సో అది మీతో షేర్ చేసుకుందాము, సో దాట్ మీకు హెల్ప్ అవుతుంది అన్నట్టుగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి అమెజాన్ లో తెప్పించానండి. ఇప్పుడు ముగ్గు డిజైన్ అనేది చాలా అంటే చాలా ట్రెండ్ లో ఉంది కదా, సో అలా అని నేను ఫెల్ట్ క్లాత్ తెప్పించి ఫ్యాబ్రిక్ అవన్నీ చేద్దాం అనుకున్నాను. బట్ ఇట్స్ లాట్ ఆఫ్ టైం టేకింగ్ కదా, సో అట్లా అని చెప్పేసి నేను ఇలా అమెజాన్ లో సెర్చ్ చేస్తే ఇది అనిపించింది అనమాట. ఇప్పుడు ముగ్గు డిజైన్ చాలా అంటే చాలా ట్రెండ్ అయింది కదండి అట్లా అని. సో ఇది అనమాట, ఇలా వస్తుంది ముగ్గు అంతా. ఇది ఏంటంటే బార్డర్ అనమాట. సో ఇలా బార్డర్ అంతా వస్తుంది అనమాట మనకి, ఇలా బార్డర్ వస్తుంది. అండ్ మిడిల్ లో వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇలా ఈ ముగ్గు వస్తుందండి, ఇట్లా వస్తుంది. అండ్ ఇక్కడ సైడ్స్ కి ఏమి ఉండదు, సైడ్స్ కి ఇలా జస్ట్ ఈ టెంపుల్ బార్డర్ లా ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక సైడ్ కూడా సేమ్ అంతే అనమాట. సో ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. సో ఇదేంటి అంటే ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండ్ లో నడుస్తుందండి. ఇది ఏం లేదు, ఇలా ముగ్గు డిజైన్ పెట్టేసి సైడ్స్ కి వేరే కర్టన్స్ వేసేసి ఫ్లవర్స్ వేసేసి అక్కడ లక్ష్మీ అమ్మవారిని కూర్చోబెడితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో అలా అని తెప్పించాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఏంటి అంటే 1200 అనమాట. సో ఇది ఏంటి అంటే ఇది కాటన్ క్లాత్ అనమాట, కాటన్ క్లాత్ పైన ఇది చేశారు. సో నేను ఇది తెప్పించాను, ఇంకా యూజ్ చేయలేదు. ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక రోజు యూజ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇది చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా యూస్ఫుల్ కూడా మనకి ఇలాంటివి. మనకి అంటే జనరల్ గా వినాయక చవితి ఉంటాయి కదా, వాటికి కూడా మనం ఇంట్లో ఏదైనా ట్రెడిషనల్ డెకరేషన్ చేసుకోవాలంటే ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నేను శారీస్ తీసుకున్నాను. వాటిని ఏంటి అంటే మన కర్టెన్స్ ఉంటాయి కదండి, సో అలా కుట్టిచ్చేసాను. బ్యాక్ డ్రాప్ స్టాండ్ ఉంటే మనం ఆ స్టాండ్ కి ఇలా డైరెక్ట్ గా వేయించేసవచ్చు అనమాట. సో ఫస్ట్ దాంట్లో ఏంటి అంటే ఇది బ్లూ కలర్. ఇదేంటి అంటే కొంచెం షైనింగ్ ఉంటుందండి క్లాత్. అండ్ నేను ఇది వచ్చేసి చార్మినార్ లో తీసుకున్నాను. ఇది 300 రూపీస్ శారీ అనమాట. సో వాటికి ఏంటి అంటే ఇలా ఒక కుట్టే వేయించేసాను. సో మనం ఇక్కడ నుంచి మనము రాడ్ ఉంటుంది కదా కర్టెన్ రాడ్, వాటిని ఎక్కించేయచ్చు. సో ఇది అనమాట. అండ్ ఇదేంటి అంటే నేను 2 పార్ట్స్ కట్ చేయించాను, సో దాట్ మనము మిడిల్ లో ఒక కలర్ రెడ్ వేసేది అనుకోండి, అటు సైడ్ ఇటు సైడ్ ఇలా బ్లూ వేసేయచ్చు అలా అని చెప్పేసి నేను ఇలా 2 కర్టన్స్ లాగా చేయించాను. లేకపోతే ఫుల్ సింగిల్ కర్టన్ కూడా చేయించేయచ్చు. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే సమ్ టఫేటా సిల్క్ లా ఉందండి మెటీరియల్, అంటే షైనింగ్ ఉంది. సో మనకి నైట్ పార్టీస్ వాటికి అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ అండి. ఇది రెడ్ ఏంటంటే సాటిన్ క్లాత్ ఉంటుంది కదండి, సో సాటిన్ క్లాత్ తోటి నేను చేపించాను అనమాట. అండ్ దీనికి ఏంటి అంటే నేను ఫుల్ అంటే ఫుల్ ఇచ్చేసానండి, ఐ మీన్ మొత్తం శారీ అంతా అలా కుట్టిచ్చేసాను. యాక్చువల్ గా శారీ కాదు, ఇది మెటీరియల్ తీసుకున్నాను. ఇది 60 రూపీస్ మీటర్ అనుకుంటా మెటీరియల్, తీసుకొని కూడా చాలా రోజులు అయింది. సో ఇది మొత్తం ఫుల్ రెడ్ అనమాట. అండ్ ఇది సాటిన్ కాబట్టి కొంచెం మంచి షైనింగ్ ఉంటుంది. సో ఇది ఇదేంటి అంటే మొత్తం నా దగ్గర యాక్చువల్ గా ప్రోలైట్ స్టాండ్ ఉందండి, నేను తీసుకున్నాను. సో ఆ స్టాండ్ మొత్తం వచ్చేంతలాగా నేను మెజర్ చేయించి కుట్టించుకున్నాను అనమాట. సో ఇది అండ్ ఈ రెడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. రెడ్ మిడిల్లో వేసేసి, ఒకవేళ మిడిల్లో కూడా వేయొచ్చు, వేసేసి అటు సైడ్ ఇటు సైడ్ క్రీమ్ కలర్ ఉంది నా దగ్గర, క్రీమ్ అండ్ బ్లూ కూడా వేయొచ్చు అనమాట. సో అలా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి క్రీమ్ కలర్ అండి. అండ్ ఈ క్రీమ్ కూడా ఏంటి అంటే సేమ్ బ్లూలా అని నేను 2 పార్ట్స్ కింద కుట్టించాను అనమాట, ఒకటే సింగిల్ కాకుండా, సో దట్ మనం అటు సైడ్ ఇటు సైడ్ వేయించడానికని వస్తుంది. అండ్ ఇది ఏంటి అంటే క్లాత్ వచ్చేసి ఇలా
షిమ్మరీ క్లాత్ ఉంటుంది కదా అదన్నమాట. ఇది చూసారా షిమ్మరీ క్లాత్, దాని మిడిల్ ఇవాళ చిన్న చిన్న వీటిలో వచ్చాయన్నమాట, టిక్కీస్ లా ఉన్నాయి. సో ఇవి వచ్చాయి. సో ఇవేంటి అంటే ఇది షైనింగ్ బాగా ఉంటదండి, లైట్ ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాగా షైనింగ్ ఉంటది అన్నమాట ఇది. సో నేను ఏం చేస్తానంటే ఈ రెడ్ ఉంది కదండి, రెడ్ మిడిల్లో వేసేసి అటు సైడ్ ఇటు సైడ్ ఈ కలర్ వేసేస్తాను. సో చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. అలా నేను ఒక 2-3 డెకరేషన్స్ ఇంట్లో ట్రై చేశానండి, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నేను ఒకవేళ వీడియోస్ అవైలబుల్ ఉంటే మీకు నేను షేర్ చేస్తాను దీంట్లో. సో ఇవి అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఏంటి అంటే మనకు కావాల్సినవి ఫ్లవర్స్. ఫ్లవర్స్ అనేవి చాలా అంటే చాలా దొరుకుతున్నాయండి అన్ని సైడ్స్ లలో. నేను ఏంటి అంటే ఇవి తీసుకున్నాను, ఇవి ఇలా ఫ్లవర్స్. ఇవి బంతిపూలు ఉంటాయి కదండి, బంతిపూలు అన్నమాట ఇవి ఇలా. అండ్ నేను ఇవి బయటే కొన్నాను, ఐ మీన్ సైట్ లో ఏం లేదు, కానీ ఇప్పుడు సైట్లలో కూడా చాలా అంటే చాలా అవైలబుల్ ఉన్నాయి. సో నేను ఇది ఒక కలర్ అండ్ అలాగే పింక్ ఉంటుంది కదండి, పింక్ కలర్ ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇదేంటి అంటే మనం కర్టెన్స్ వేసేటి సైడ్ కి వేసేసి ఇలా మిడిల్లో వేస్తే ఇంకా మన ఇష్టము, డెకరేషన్ ఎలా అంటే అలా చేసుకోవచ్చు. సో ఇవి అలా తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు నైట్ పార్టీస్ వాటికి అయితే మనకి లైట్ కంపల్సరీ కదా, సో ఇవి లైట్స్ అనేవి ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది అరౌండ్ 250 ఏమో ఉందండి ప్రైస్. ఇవి కూడా ఏంటి అంటే ఇలా బ్లింక్ అవుతుంటాయి కదా లైట్స్, సో అలా అని చెప్పి తీసుకున్నాను. ఈ లైట్స్ పెట్టేసి కర్టెన్స్ వేసేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి, మనకి అసలు వ్యూ అనేది ఫుల్ అంటే ఫుల్ బాగుంటుంది. సో మనం ఇంట్లోనే ఇలాంటి పార్టీస్ మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది మనకి. అండ్ ఇప్పుడు నేను కూర్చున్నాను కదండి, నా బ్యాక్ డ్రాప్ లో ఉంది కదా ఈ బ్లాక్ కలర్ క్లాత్, ఇది కూడా ఏంటి అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది అన్నమాట. సో నేను ఈ క్లాత్ కూడా అమెజాన్ నుంచి తెప్పించాను, ఇది అరౌండ్ 350 ఆ రేంజ్ లో ఉందండి ప్రైస్. నేను లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి క్లాత్, సాఫ్ట్ గా ఉంది. సో అలా వేసేస్తే వెనకాల ఫుల్ బ్యాక్గ్రౌండ్ అంతా కవర్ అయిపోతుంది అండ్ బ్లాక్ కదా ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. దీనికి మనం లైట్స్ ఉంటాయి కదా, లైట్స్ యాడ్ చేసుకుంటే నైట్ పార్టీస్ కి చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది. అండ్ ఇదే కాక నేను ప్రోలైట్ స్టాండ్ కూడా తెప్పించానండి, ఇప్పుడు యాక్చువల్గా ఇది ప్రోలైట్ స్టాండ్ కే ఉంది అనమాట. సో ఆ ప్రోలైట్ స్టాండ్ కూడా నేను లింక్ అనేది మీకు ఇస్తాను కింద డిస్క్రిప్షన్ లో, అది కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ తర్వాత ఏంటి అంటే ఈ అంబ్రెల్లాస్. ఈ అంబ్రెల్లాస్ మెయిన్లీ ఫంక్షన్ ఇంట్లో ఏదైనా ట్రెడిషనల్ ఫంక్షన్ చేసినప్పుడు చాలా బాగుంటాయి కదండి. సో ఇలా అనమాట చిన్నవి అంబ్రెల్లాస్, ఇవి కూడా తెప్పించాను నేను. యాక్చువల్గా నేను ఇది బేగం బజార్ లో తీసుకున్నాను, బట్ ఇవి అమెజాన్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి, నేను మీకు లింక్ అనేది షేర్ చేస్తాను. ఇవి మన బ్యాక్ డ్రాప్ స్టాండ్ కి అలా పెట్టేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి అంబ్రెల్లాస్ పార్టీస్ కి చాలా అంటే ఇంట్లోనే ప్లాన్ చేసుకోవచ్చు, ఇంట్లోనే ఒక రూమ్ అంతా ఫుల్ అలా డెకరేట్ చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. సో అది అండి నా ఐ మీన్ డెకర్ ఐటమ్స్ వీడియో. సో ఇవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను, శ్రావణ మాసం కదా అందుకని. అండ్ ఒకవేళ నేను ఈ ఫ్లవర్స్ లింక్ కనిపిస్తే ఇస్తాను అండ్ అలాగే అమెజాన్ లో తీసుకున్న కర్టెన్ లింక్స్ ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంది క్లాత్ అయితే బాగుందండి. ఇంకా వాష్ చేస్తే ఎలా ఉంది అనేది తెలీదు, నేను ఇంకా చేయలేదు. ఒకవేళ వాష్ చేసిన తర్వాత ఏమన్నా ఉంటే నేను దాని రివ్యూ కూడా మీకు షేర్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. అండ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తానండి. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్.